కాళేశ్వరం ప్రాజెక్టు వారు మల్లన్న సాగర్కి నీళ్ళు అని అన్నాడు. మల్లన్న సాగర్కి నీళ్ళు వస్తే యావత్ మెదక్ జిల్లా సస్యశ్యామలం అవుతుంది అని అన్నాడు. ఇప్పటికీ 5వ సంవత్సరం కూడా 6వ సంవత్సరంకి వచ్చిన మన 4 ఏళ్ళు, ఇది ఒక 2 ఏళ్ళు, డిసెంబర్ వస్తే 2 ఏళ్ళు, 6 ఏళ్ళు, ఇంకా 3 ఏళ్ళు అయితే మళ్ళీ ఇంటికి వెళ్ళాం. మళ్ళీ సరే డ్యామ్ కట్టి అదేదో కాళేశ్వరం కట్టిండు, దానికి లైట్లు వేసిండు, రాష్ట్రం అంతా లైట్లు చూపెడుతున్నాడు, కలర్స్ రాత్రిపూట చూస్తే ఎవరికైనా హ్యాపీగానే ఉన్నాడు సార్. రాత్రిపూట లైటింగ్ ఎవరికైనా మంచిగా అనిపిస్తుంది ఎవరికైనా. ఇప్పుడు కాళేశ్వరం డ్యామ్కి మొత్తం లైట్లు వేస్తున్నాడు, రాష్ట్రం అంతా చూపెడుతున్నాడు. అది ఏంటో మొత్తం మీద ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాలి ఇదంతా కూడా. కాబట్టి మేమేమంటున్నామంటే ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ ప్రజలను మోసం చేస్తున్నాడు అని ప్రజలు తెలిసినా ప్రజలు మళ్ళీ అతనికే ఓటేస్తున్నారు. ఇది ఏ ఎందుకు అనేది ఒక ప్రశ్నగా మిగిలిపోయింది. రుణమాఫీ ఒకే కిస్తిలో చేసిండా? చేయలే. 4 కిస్తీలలో 4 సంవత్సరాలలో 4 లక్షల రూపాయలు రుణమాఫీ. ఇంకా పాస్బుక్లు ఎవరికి రాలేవు, ఇంకా ఇంట్రెస్ట్ల మీద ఇంట్రెస్ట్లు పడుతున్నాయి, అది కొలిక్కి రాలేదు. అట్లాగే రైతులకు ఎక్కడ మేలు జరిగింది చెప్పండి. ఇప్పుడు రైతులు చూడండి, రైతులకు గిట్టుబాటు ధర లేదు, సబ్సిడీ లేవు, లేకపోతే నా పంట నష్టహారం లేదు. మా ప్రభుత్వంలో ఉండే ఇవన్నీ, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో లేవు. సరే ఇదొకటి జరిగిపోయింది. 12% రిజర్వేషన్ అమలు చేయలేదు, 12% ముస్లింలకు అమలు చేయలేదు, ఎస్టీలకు బంజారా బంజారా వాళ్ళకు కూడా అమలు చేయలేదు. మరి రియంబర్స్మెంట్ ఫీజు ఏమైపోయింది? రియంబర్స్మెంట్ ఫీజు కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో జూనియర్ ఇంటర్మీడియట్ డిగ్రీ ఇంజనీరింగ్ డాక్టర్స్ పేదవాళ్ళందరూ కూడా చదువుకున్నారు కదా, ఈయన రియంబర్స్మెంట్ తీసేసేసిండు కదా. అందుకే 2014లో ఇచ్చిన హామీలు ఏది కూడా నెరవేర్చలేదు. అయినా 2018 ఎన్నికల్లో మళ్ళీ హామీలు ఇస్తే మళ్ళీ ప్రజలు ఆయననే నమ్మారు. అది ఏంటి ఆ విచిత్రమైన ఒక హామీ? అసలు ఇచ్చిన హామీలే కాలే. మళ్ళీ 1 లక్ష రూపాయల హామీ అంటే మళ్ళీ నమ్మారు, 1 లక్ష మందికి ఉద్యోగాలు అంటే మళ్ళీ నమ్మారు, మేము 3000 పెన్షన్ ఇస్తాంటే 3016 అన్నాడు, మేము నిరుద్యోగ వృత్తి ఇస్తాము 3000 రూపాయలు అంటే 3016 అన్నాడు. అండ్ ఇవన్నీ తెలిసి కూడా మళ్ళీ చదువుకున్న వాళ్ళు పిల్లలు యూత్ కూడా మళ్ళీ నిరుద్యోగ వృత్తి కానిక ఓటేశారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా అధికారము ఉంటే ఒక తీరు, అధికారం లేకపోతే ఒక తీరు కాదు. అధికారము లేకపోయినా ప్రతిపక్ష పార్టీగా ఎప్పుడు ప్రజల్లో ఉంటూ ప్రజల పక్షాన ఏ ప్రభుత్వం ఏ పార్టీ ఏ ప్రభుత్వం అవుతుంటుందో వాళ్ళతోటి పోరాడతాం. ఒకవేళ మా ప్రభుత్వం ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే డైరెక్ట్గా పబ్లిక్లో ఉంటే పథకాలని అమలు చేస్తాం. ఇది కాంగ్రెస్ చరిత్ర, ఇది ప్రజలందరూ కూడా గమనించాలనేది ఈ సందర్భంగా తెలియజేస్తాం.